హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి హే మా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ మనోనే కృష్ణని చాలా వరకు విడదీశాను కానీ ఇది కేవలం పావు వంతు మాత్రమే ఇంకా ముప్పావు వంతు మిగిలి ఉంది ఈ పాటికే నేను చేసిన ఈ పని వల్ల కృష్ణ మీద మనుకి చాలా వరకు కోపం ఉంటుంది ఎంత నా మీద కోపం ప్రదర్శించినా నా మాటల్లో నిజం ఉంది అని గ్రహిస్తాడు మను కేవలం ఒక్కరోజు తన వెంట తీసుకెళ్లినందుకే ఎంత అవమానం జరిగింది మరి లైఫ్ లాంగ్ ఎలాగా అన్న అనుమానం మనుకి తొలిచివేస్తుంది అని అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నేను ఇంకొకటి చెయ్యాలి ఆ రాసి జీవితం మీద నేను దెబ్బ కొట్టాలి ఇదైతే చాలా పెద్ద ప్రయోగమే కానీ వే చేసి చూద్దాం అసలు వర్కౌట్ అవుతుందో లేదో ఒక్కసారి ఆ స్వప్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను నేను అనుకున్నది జరిగితే గనుక రాసి లైఫ్ అంతా కోలాబ్స్ అయిపోతుంది అని అనుకుంటూ ఇంకా స్వప్న దగ్గరికి వస్తుంది స్వప్న తనని నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు నాతో మీరు ఏం మాట్లాడాలని వచ్చారు అని అడుగుతుంది అప్పుడు తన పేరు హిమా అని నీలాగే నేను కూడా ఆ రాజేశ్వరి మహేశ్వరి కుటుంబాన్ని బారిన పడ్డా మహిళని నీకెలా అయితే వాళ్ళ వల్ల అన్యాయం జరిగిందో నాకు కూడా అలాగే జరిగింది అని అంటే అయితే ఏంటి ఇప్పుడు వాళ్ళ మా నాన్న వాళ్ళు బ్రతుకుతున్నారు మనం నేను నా మా నాన్న నేను బ్రతుకుతున్నాను అని అంటే చూడండి స్వప్నగారు వాళ్ళ వల్ల మీరు దగా పడ్డారు మోసపోయారు అలాంటప్పుడు వాళ్ళ మీద మీరు కక్ష సాధించకపోతే ఇక లైఫ్కి అర్థం ఏముంటుంది మీ లైఫ్ మీద దెబ్బ కొట్టిన వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి కదా అని అంటే అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు రాజేశ్వరి ఆంటీ మహేశ్వరి ఆంటీ వాళ్ళు నాకేమీ ద్రోహం చేయలేదు అని అనగానే అవును వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు మీకు ద్రోహం చేయలేదు కానీ మీకు ద్రోహం చేసింది ఎవరు తెలుసా రాసి హర్ష వైఫ్ రాసి అని అనగానే అవును తన వల్లే నేను ఆ ఇంటికి కోడలిగా అవ్వలేకపోయాను లేదు అంటే నేను ఆ ఇంటికి కోడలిగా హర్షకి భార్యగా ఉండేదాన్ని ఈ మాట మాత్రం వాస్తవం అని అంటుంది మరి నేను ఒక్క పని మీకు ఒక్క మాట నేను చెబుతాను దాని ప్రకారం చేస్తే ఆ రాశి మీద మీరు పగ తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పి తన ప్లాన్ అంతా కూడా తనతో చెబుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ బాధపడుతూ ఉంటుంది కృష్ణయ్యకి పూజ చేస్తుంది కానీ కన్నీటి ధరలు కారుస్తూనే ఉంటుంది ఎందుకు కృష్ణయ్య నన్ను చదువురని దానిలాగా చేశావు ఈరోజు నా వల్ల మనోగారు ఎంత అవమానపడ్డారు నా వల్ల ఆయన ఎంత బాధపడుతున్నారు సంపాదన పోతే సంపాదించుకోవచ్చు కానీ గౌరవం పోతే గౌరవం తిరిగి రాదు అని అంటున్నాడు నిజమే నేనేం చెయ్యాలి నాకు తెలియదు కదా అక్కడ అలా ప్రవర్తించాలి అని తెలియక అలా చేశాను దానివల్ల మనోగారు హ్యాపీగా ఫీల్ అవుతారనుకున్నాను కానీ నా వల్ల నేను చేసిన పనుల వల్ల మనోగారు అంత అలా తల్లడిల్లిపోతారని నాకు అస్సలు తెలియదు అలా జరుగుతుంది అని తెలిస్తే అసలు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళేదాన్ని కాదు ఇంటిలో కొని ఉండేదాన్ని కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు ఏది కృష్ణయ్య దారి మనో మనసులో నాకు స్థానం ఉందో లేదో దేవుడెరుగు కానీ మనోగారికి నా మీద కోపం పెరిగిపోయింది నాకు శిక్ష కూడా కనీసం వెయ్యలేదు ఆయన ఎంత మంచివారు కాబట్టే నన్ను అలా వదిలేశారు లేదు అంటే ఎన్ని తిట్లు తిట్టేవాళ్ళు అని అనుకుంటూ అలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను కాబట్టే నాకు నేనే శిక్ష విధించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఏ శిక్ష విధించుకోవాలి అని అనుకుంటూ ఈ రోజంతా కూడా నేను గుంజీళ్ళు తీస్తూనే ఉంటాను అది నాకు సరైన శిక్ష ఇంకోసారి ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చెయ్యను అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన సూర్య వల్ల అమ్మ వర్షిణి కోసం చూస్తూ ఉంటుంది ఈ మధ్య వర్షిణికి కొంచెం కూడా బాధ్యత లేకుండా పోతుంది బాధ్యత ఎప్పుడూ లేదు కనీసం ఆ మధ్య భయమైనా ఉండేది అత్తగారు తిడతారు చెప్పకుండా వెళితే అని కొద్దిగా భయం ఉండేది కానీ ఆ బంగారం తీసేసి నకిలీ బంగారం పెట్టడంతో నా మీద ఉన్న ఆ భయం కూడా పోయింది ఆ భయాన్ని మళ్ళీ నేను ఏర్పరచుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు వర్షిని ఇంటికి వస్తుంది వర్షిని చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీలాగా నేనేమి ఎవరి కొంపలు కూల్చాలని కానీ ఎవరి బంగారం దోచేయాలని కానీ నేను ఆలోచించను అని అంటూ ఉంటే ఓ నాది నాకే కొడుతున్నావా ఆ పని చేసినందుకే కదా ఈరోజు నేను వెట్టి చాకిరీ చేస్తున్నాను కానీ ఈరోజు నుంచి నువ్వు వెట్టి చాకిరీ చేసేలాగా నేను చేస్తాను అని అనుకుంటూ సరైన ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ ఇలా ఉండగా ఇంకో పక్కన రాజేశ్వరి మహేశ్వరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ హేమ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అక్క అని అంటే ఉంటుంది ఎందుకంటే మనం చెప్పేది తన కూతురు జీవితం గురించే ఏకన్న తండ్రైనా కూతురు జీవితం గురించే కదా ఆలోచిస్తాడు ఎన్ని పగలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి తన కూతురుకి మంచి జరగాలని కోరుకుంటాడు అందుకనే మనం చెప్పి చూద్దాము అని అంటూ ఉంటుంది మహి రాజేశ్వరి మహేశ్వరితో సరే బయలుదేరదాం పద వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం అని చెప్పి ఇద్దరు కూడా హేమ వల్ల ఇంటికి వెళ్తారు హేమ వల్ల నాన్నగారిని మాట్లాడటానికి ఇంటి దగ్గరికి వెళ్తారు అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరిని చూసి చూడనట్టుగా ఉంటాడు ఏంటి నా కొంపకొచ్చారు కాలానికి నా కూతురు గుర్తొచ్చిందా చాలా పెద్ద దెబ్బే కొట్టినట్టుంది అందుకని కాళ్ళభైరానికి వచ్చారు నన్ను వీళ్ళు అవమానించారు కదా వీళ్ళని కూడా నేను అవమానించాలి అని అనుకుంటూ ఎవరక్కడా మాతో ఏం పని మీద వచ్చారు అని పైనుండే అడుగుతూ ఉంటాడు మీతో మాట్లాడాలి కాస్త కిందకి రండి అని చెప్పడంతో సరే అని చెప్పి కిందకి వస్తాడు ఇంకా మాతో మీకేంటి అవసరం మమ్మల్ని అవమానించారు నా కూతుర్ని కూడా అవమానించారు తన నా కూతురు జీవితం మీద కూడా దెబ్బ కొట్టారు ఇంకా మాతో ఏం మాట్లాడతారు అని అంటే చూడండి జరిగిపోయినవి జరిగిపోయాయి వాటి గురించి ఇప్పుడు ఆలోచించి ఎలాంటి ఉపయోగం లేదు జరిగిపోయిన వాటి గురించి తవ్వుకుంటూ ఉంటే మనమే లాస్ అవుతాం కానీ ఎలాంటి లాభం దానివల్ల ఉండదు జరగబోయే ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించండి అని అంటే దేని గురించి ఆలోచించాలో సూటిగా చెప్పండి మీరు చెబితే నేర్చుకునే పరిస్థితుల్లో మేము లేము అని పొగరుగా అంటాడు చూడండి మీ అమ్మాయి ఒక ఆడపిల్ల మా ఇంట్లో పెట్టుకొని తనకి పెళ్లి చేయాలి అని ఎన్నో సంబంధాలు తీసుకొచ్చాను పెళ్లి జరిగే సమయానికి తను ఆ పెళ్లి ఇష్టం లేని కారణంగా కావాలనే చెడగొట్టుకుంది ఇలా మీ అమ్మాయి పరిస్థితి పెళ్లి అనేది ఏమీ లేకుండా ఉన్న ఒక ఆడపిల్ల లైఫ్ ఏమైపోతుందో అని మీరు ఏనాడైనా ఆలోచించారా చెప్పండి ఒక మంచి వరిని చూసి తనకి పెళ్లి చేయండి నా కొడుకు ఎంత పదే పదే వద్దని చెప్పిన నా కొడుకుతో మాట్లాడుతూ నా కొడుకు వెంటే తిరుగుతూ నా కొడుకు జీవితాన్ని డిస్టర్బ్ చేస్తుంది కానీ దానివల్ల డిస్టర్బ్ అయ్యేది నా కొడుకు జీవితం కాదు నీ కూతురు జీవితమే అని అనగానే హేమ వల్ల నాన్నగారు కూడా ఏదో చెప్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఆ స్వప్న హేమకి మాటిస్తుంది సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను నేను నువ్వు ఇద్దరం కలిసి ఆ ఇంటికి వెళ్ళి ఇంకా అలాగే ఆ రాశి జీవితం నాశనం చేద్దాము నాకు హర్షకి సంబంధం ఉన్నట్టు ఆ రాశి దగ్గర క్రియేట్ చేస్తాను ఇంతకు ముందే నాకు హర్షకి పెళ్లి జరిగిపోయింది అని ఆధారాలతో సహా డూప్లికేట్వి బయటపెట్టి రాశికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను అని అంటుంది ఇద్దరు ఒకరికొకరు డన్ అంటే డన్ అని చెప్పి ఇద్దరు చేతుల్లో చేతులు కలుపుతారు ఇక ఇక్కడిలా ఉండగా ఇంకో పక్కన మను ఆఫీస్కి వెళ్తాడే కానీ కృష్ణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు చా అసలు నిన్ను అలా చేయకుండా ఉండాల్సింది ఏదో నేను కోపంలో ఉండి కృష్ణని అర్థం చేసుకోకుండా తనని చెడమడా తిట్టేశాను ఎంత ఫీల్ అయిందో ఏమో పాపం తనకి అవన్నీ కొత్త కదా అక్కడ పద్ధతులు అక్కడి ఆచారాలు వ్యవహారాలు తనకి మాత్రం తెలియదు అలాంటి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి అని కనీసం నేను తనకి ఒక్క మాట కూడా చెప్పలేదు తప్పంత నాదే కదా ఇప్పటికిప్పుడు నాకు అనుగుణంగా మారిపోవాలి అంటే అది ఒక దేవుడి వల్ల అవుతుంది అలాంటి ఒక అద్భుతాన్ని నేను కోరుకున్నాను కానీ అది ఎలా సాధ్యం ఆ స్టేజ్ తనకి కొత్త అలాంటి ఫంక్షన్లు తనకి కొత్త అక్కడ తనని మాట్లాడమంటే ఏం మాట్లాడుతుంది అందుకని వచ్చిరని భాషలో మాట్లాడింది కానీ కృష్ణ అలా కాకుండా తనకి తెలిసిన తెలుగు భాషలో మాట్లాడి ఉంటే బాగుండేది చాలా చక్కగా మాట్లాడుతుంది కదా తెలుగులో తనకంటే బాగా మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు ఎంత చదువుకోకపోయినా చాలా బాగా మాట్లాడుతుంది ఇలా తెచ్చిపెట్టుకున్న ఇంగ్లీష్ భాషని అతి కష్టం మీద బట్టి పట్టి మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఎవరైనా ఎవరికి వారు స్వతహాగా వాళ్ళలాగే ఉండాలి కానీ వేరేలాగా నటించాలని ఎప్పుడు చూడకూడదు నా కృష్ణ నాలాగా ఉంటేనే బాగుంటుంది అమాయకత్వం తెలివితనం అలాగే ప్రేమించే తత్వం ఈ మూడు ఉన్న కృష్ణ ఇలా ఉంటేనే బాగుంటుంది కొని తెచ్చి పెట్టుకున్నట్టు నటించడం అలా మాట్లాడడం తనకి అస్సలు చేతకావు నటించడం తన వల్ల కాదు నాదే తప్పు అంతమందిలో నా భార్యని వాళ్ళందరూ అలా ఎగతాలు చేస్తుంటే వాళ్ళకి నేను గట్టిగా సమాధానం చెప్పాల్సింది ఏమీ చెప్పకుండా వచ్చేశాను నా భార్యకి సారీ చెప్పాలి అని అనుకుంటూ ఈక ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి రాగానే కృష్ణ గుంజీళ్లు తీస్తూ కనిపిస్తుంది ఏంటి గుంజీలు తీస్తుందేంటి అని చెప్పి కృష్ణ కృష్ణ ఏంటిది ఇలా ఎందుకు గుంజీలు తీస్తున్నావు అని అంటే మీ వల్లేనండి నిన్న నా వల్ల మీకు అవమానం జరిగింది కదా అందుకే నాకు నేనుగా శిక్ష విధించుకున్నాను ఇలా ఈ రోజంతా గుంజీళ్ళు తీస్తూనే ఉంటాను కాళ్ళు నొప్పి పుట్టినా కూడా నేను లెక్క చేయకుండా ఇది ఒక శిక్షలాగా నేను నాకు నేను అమలు చేసుకున్నాను అని అంటే పిచ్చి కృష్ణ నువ్వేం తప్పు చేసావని ఇప్పుడు నువ్వు శిక్ష విధించుకోవడానికి అని అంటే నిన్న మీ విషయంలో నేను తప్పు చేశాను కదా అని అంటుంది నువ్వు తప్పు చేసావా నీది తప్పే కాదు అని అంటాడు అంటే నా మీద మీకు కోపం లేదా అని అంటుంది నీ మీద నాకు కోపం ఎందుకు కృష్ణ చెప్పు అని అంటే నిజంగా నా మీద మీకు కోపం లేదా నా మీద ఒట్టేయండి అని అంటే నీ మీద ఒట్టు నీ మీద నాకు కోపం లేదు ప్రేమించే భార్య మీద ఎవరికైనా కోపం ఉంటుందా చెప్పు నువ్వు నువ్వులా ఉంటేనే బాగుంటావు అలా ఉంటేనే ఈ మనోకి కూడా ఇష్టం అర్థమైందా నిన్ను నేనేమీ కోప్పడట్లేదు నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ కృష్ణ ఇప్పుడే కాదు ఎప్పటికీ నువ్వే నా భార్యవే నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను అని అంటే అయితే నేను చదువుకోలేదన్న కోపం కూడా మీకు లేదా అని అంటే చూడు కృష్ణ అలాంటి కోపం నీ మీద ఉంటే నీతో ఇంతకాలం నేను ఎలా కలిసి ఉంటానో చెప్పు నువ్వు ఒక అద్భుతానివి నీలాంటి భార్య దొరికినందుకు గర్వపడాలి కానీ బాధపడటమా ఆ విషయానికి వస్తే నేనే గొప్ప అదృష్టవంతుణ్ణి నాకంటే అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు అని కృష్ణని మెచ్చుకుంటూ ఉంటే కృష్ణ ఆనందపడిపోతూ ఉంటుంది కృష్ణ ఈ మాత్రం దానికే నువ్వు ఆనందపడిపోతున్నావా నీ మీద నాకు లోపల ప్రేమ చాలా దాగుంది నా గుండె నిండా నీ మీద ప్రేమ ఉంది ఆ ప్రేమ నీకు చూపిస్తాను నా ప్రేమలో నిన్ను ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయేలాగా చేస్తాను అని అంటూ ఉంటాడు సరే కృష్ణ ఇవన్నీ పక్కన పెట్టే కానీ నాకు ఒక బాబో పాపో ఇవ్వాలి కదా అది నీ బాధ్యత కదా అని అంటూ ఉంటే సిగ్గుపడుతూ ఉంటుంది కృష్ణ సిగ్గుపడుతున్న కృష్ణని ముద్దు పెట్టుకుంటాడు మను ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఈ కథ ఏ మలుపు తిరగబోతోంది అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం